प्रमुख हाकी क्रीडाकारुडु मेजर ध्यानचंद गारी जयंती सदर्भंगा खम्मम सर्दार पटेल स्टेडियम लो जातीय क्रीडा दिनोत्सव वेडुकलु चाला घनंगा जरिगाई। प्रमुख हाकी क्रीडाकारुडु मेजर ध्यानचंद जयंती सदर्भंगा जरिगिन ई कार्यक्रमंलो रवाणा शाखा मंत्री पुव्वाड अजय कुमार पाल्गोन्नारु। मेजर ध्यानचंद क्रीडा रंगंलो मन देशानिकि चेसिन सेवलनु कोनियाडारु। अलागे क्रीडा रंगंलो मन देश प्रतिष्ठनु उन्नत शिखरालकु तीसुकेल्लिन क्रीडाकारुलनु कूडा मंत्री अभिनंदिंचारु। खम्मम जिला हेड क्वार्टर सर्दार पटेल स्टेडियम मा नानगारु एमएलए दीनिकि अंकुरार्पण जरिगिंदि। आ तर्वात क्रीडा प्रांगण एर्पाटु चेसिन तर्वात मल्ला 1999 तर्वात नेनु मल्ली शासन सभ्युडैन 2014 वरकु दादापु 15 संवत्सरालु एवडु तट्टेडु मट्टिपोयाल एवडु कनीसं तिरिगि चूडले कनीसं इटुवैपु कनीसं इक्कड एं फेसिलिटीस् उन्नायि अनेदि कूडा కనీసం ఎవరు పట్టించుకోలే। చాలా ప్రభుత్వాలు వచ్చని పెద్ద పెద్ద నాయకులు వచ్చారు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు గానీ ఈ క్రీడా ప్రాంగణానికి రూపాయి అంటే రూపాయి పెట్టలే ఎవరు। కానీ మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన మొదలుపెట్టి నేను మినిస్టర్ అయిన తర్వాత ఇవాల్టి వరకు సర్దార్ పటేల్ స్టేడియం లోనే 5,27,00,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది। 5,27,00,000కి నేను ఏమేం చేసినా అనేది కూడా చెప్తాను నేను మీకు। సర్దార్ పటేల్ స్టేడియం లో ఉన్న ఈ బిల్డింగ్ ఏదైతే కనబడుతుందో దీనికి ఇక్కడ క్రీడలు జరిగినప్పుడు జాతీయ స్థాయి క్రీడలు జరగాలంటే మనకి స్టేయింగ్ ఫెసిలిటీ లేదు, క్రీడాకారులు ఉండటానికి ఫెసిలిటీ లేదు। అందుకని వాళ్ళకి డార్మెటరీ రూపంలో ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని 1,20,00,000 రూపాయలతో ఈ కర్పడే బిల్డింగ్ మొత్తం పైన ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని కూడా మనం నిర్మాణం చేయడం జరిగింది। దాంతో పాటుగా వాలీబాల్ అథ్లెటిక్ ట్రాక్స్ కోసం అని చెప్పి 27,00,000 రూపాయలు ఈ ట్రాక్ ని డెవలప్ చేయడం కోసం చేశాం। దాంతో పాటుగా జిమ్నాస్టిక్ ఇండోర్ స్టేడియం ఈ ఎదురు కనబడతది అది అసంపూర్తిగా ఉంటే 70,00,000 రూపాయలతోని జిమ్నాస్టిక్ స్టేడియం ని నిర్మాణం చేసి జిమ్నాస్టిక్స్ వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది। అంతకు ముందు జిమ్నాస్టిక్స్ వాళ్ళు బాల్ బ్యాట్ మన షటిల్ బ్యాడ్మింటన్ దాంట్లో ఇండోర్ స్టేడియం లో ఉంటే అందులో సగము షటిల్ కోర్టులు రెండు ఉండే మిగతా జిమ్నాషియం ఉంటే షటిల్ కాకొచ్చి జిమ్నాషియం దాంట్లో పడుతుండే జిమ్నాస్టిక్స్ వచ్చి ఎగిరి గంతు చేస్తే షటిల్ కోర్టులో పడుతుండే వాళ్ళు వాళ్ళు సరిగా ఆడలేక వీళ్ళు సరిగా ఆడలేక ఇబ్బంది। అందుకని ప్రత్యేకంగా జిమ్నాషియం స్టేడియం ని 70,00,000 తో నిర్మాణం చేసి దాని తర్వాత ఆ షటిల్ కోర్టులో మరి దాన్ని అద్భుతంగా 2 కోట్లు ఉన్న దాన్ని 4